మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీ అమ్మాయికి చాలా కాలంగా ఒక వ్యాధి ఉంది, అందువల్లే పాప చనిపోయింది. అన్ని రిపోర్ట్స్ మేము ఇండియాకి పంపించాము, అక్కడ డాక్టర్సే కన్ఫర్మ్ చేశారు. ఇందుకని మీరు మురళిని తప్పుగా భావించడం. మీ దగ్గరికి వచ్చి నేనేమైనా డబ్బులు అడిగానా? తప్పు చేసేసి నా పిల్ల మీద అభాండం వేస్తారా? వెళ్ళండి. ఏదేదో చెప్పి మీరు నా దగ్గర అవమానాలు పాలు కాకండి. వెళ్ళిపోండి. జస్ట్ ఎ మినిట్. నో ప్రాబ్లం. చెప్పండి మిస్టర్ మురళి. అలాగా, ట్విన్స్ అయితే అప్పుడు ఈ పాపకు కూడా వ్యాధి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? కంప్లీట్గా మొత్తం టెస్టులు చేయాల్సిందే, ఆ తర్వాతే ఏం చేయాలనేది డిసైడ్ చేయగలం. ఒకవేళ ఆ పాపకు కూడా ఆ డిసీజ్ ఉండుంటే ఎలా క్యూర్ చేయగలం డాక్టర్? నేను యూరోప్లో కొంతమంది డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేస్తున్నాను. పర్టికులర్గా మందు అనేది ఇప్పటి వరకు లేదు. టెస్టులు చేయించండి, చూద్దాం. ఓకే డాక్టర్. మురళి, నువ్వు చేసేది నాకేం నచ్చట్లేదు. అందుకని అలాగే వదిలేయగలమా? ఆ పాపకు కూడా అదే డిసిజన్ ఉండే. అమ్మా, నాకు తారా లేకుండా నిద్ర పెట్టడం లేదమ్మా, ఇకపై మనమిద్దరమే ఉండాలా? నాన్న వచ్చేస్తారా? వచ్చిన వెంటనే మన ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్, తమ్ముడు అందరూ ఉన్నారు. అలాగా నాన్న రాకపోతే మనం ఏం చేయాలి? నువ్వెందుకని అలా ఆలోచిస్తున్నావు? ఇలా ఏంటండి ఇది? నేను ఎంత చెప్పినా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ముందు మీరు ఒక నిజాన్ని దాచడం కోసం అబద్ధం చెప్పారు, ఇప్పుడు ఆ అబద్ధాన్ని కాపాడటానికి ఇంకొక అబద్ధం. అలా అయితే నేను చెప్పింది మీరు నమ్మట్లేదు కదా? మీరెందుకు ఇలా చేశారని నేను ఎప్పుడైనా అడిగానా? అలాంటప్పుడు ఎందుకు? క్షమించండి, తప్పు నా వైపే ఉంది. దయచేసి ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఓకే రాచలమ్మా? పిల్లలకి పాస్పోర్ట్స్ వచ్చేసాయి. హలో, నేను మీరా క్లాస్ టీచర్ కుసుమకుమార్ మాట్లాడుతున్నాను. మీరు తులసినే కదా? తులసిని మాట్లాడుతున్నాను మేడం, చెప్పండి. మీరా గురించి మీతో మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడవచ్చా? చెప్పండి. మీరాకి చెవిలో ఏదో ప్రాబ్లం అని అనుకుంటున్నాను. తనకి సరిగ్గా చెవులు వినిపించడం లేదనుకుంటా. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్కి చూపిస్తారా? అలాగా. సరే మేడం. ఏమైంది? మీరా, హోంవర్క్ చేసేసావా? ఏంటి మాట్లాడట్లేదు? హోంవర్క్ అనగానే సైలెంట్ అయిపోయావు. మీరా, 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 ఏంటమ్మా?
పాలు తేలేదా? ఇదిగో ఇప్పుడే తెస్తానా. మీరా? ఏంటమ్మా? పాలు తాగమ్మా. సరే అమ్మా. వ్యాధి సోకిందని వాళ్లకు, రోజు చూస్తున్న మనకు కూడా గ్రహించలేని అంత చిక్కని స్థాయిలో ఉంటుంది ఈ వ్యాధి. తారాకు మీరాకు ఒకేలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటే గనక అదే ఈ వ్యాధి సహజ గుణం. అలాంటివి ఏమైనా జరుగున్నాయేమో బాగా ఆలోచించి చూడండి. తారా, తారా, ఏ ఏంటమ్మా? కోపమా? లేదమ్మా. ఆలోచిస్తున్నానమ్మా. Yes. Oh. Meera. నాలుగు సార్లు చెక్ చేసి చూశాను, కానీ తను. ఏంటి విషయం? నా కూతురు గురించి. ఇలా చూడమ్మా, మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా నన్ను వచ్చి కలవండి, మురళిని కలవద్దు. నర్స్, ఈమెని రూమ్లో కూర్చోబెట్టండి, నేను వస్తాను. పర్వాలేదు సార్, నేను చూసుకుంటాను. డాక్టర్ మురళి గారు ఇది మీకు ఇమ్మన్నారు, ఈ అడ్రస్కి మీ అమ్మాయిని తీసుకెళ్ళమన్నారు. మురళి సార్ నెంబర్ ఇందులోనే ఉంది. తులసి, మీరు వెళ్ళండి, రిపోర్ట్స్ రాగానే చెప్తాను. థ్యాంక్స్.